हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेद वेंकटेश चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चेप्पोतुन्नानंटे फस्ट मीरु गा ना चैनल कोत्त अयिते आलेपी आयुर्वेद वेंकटेश चैनल नि ओपन चेयंडि पक्कन उंडे बेल मीद क्लिक चेयंडि आ पक्कन आले मीद क्लिक कोडिते नेनु पेट्टे प्रति ओक्क वीडियो कूडा मीकु नोटिफिकेशन कूडा वच्चेस्तुंदि इप्पुडु वीडियोलोकि वेल्ते चाला मंदिकि कडुपुलो मनं तिन्न आहारं मन तिन्नटువంటి ఆహారం అందులో కొద్దో గొప్ప జీర్ణాశయంలో విడిపోతుంది ఎందుకంటే సంవత్సరానికి రెండు సార్లైనా ఒకసారైనా మనం విరేచనల మాత్రలు వాడుకుంటేనే కడుపు శుద్ధి అవుతుంది కొంతమంది వాడేది లేదు కాబట్టి అటువంటి వాళ్ళకి శీతభేదలు అంటారు జకట విరేచనలు అంటారు రక్త విరేచనలు అంటారు అందులో ఎవరికైనా ఏ వయసు వ్యక్తులకైనా సరే ఇటువంటి సమస్యలతో ఉంటే వాళ్ళు సింపుల్గా అతి సింపుల్గా వంటింట్లో ఉండే వనరులతోటి చేసుకున్న ఉపయోగం ఇప్పుడు చెప్తాను చూసుకోండి మనం ప్రతిరోజు కూరలలో ఉపయోగిస్తాం తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయ అంటారు ఆ వెల్లుల్లిపాయలు కరెక్ట్గా 10 ముక్కలు తీసుకోండి 10 ముక్కలు తీసుకునేసి తర్వాత మనకు కరివేపాకు ఆ కరివేపాకు ఆకు తీసేసినాక ఈనులు ఉంటాయి కదా ఆ ఈనులు ఒక 10 ఈనులు జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత ఒక జీలకర్ర ఉండికినేసి ఒక టీ స్పూన్లో సగం తీసుకోండి టీ స్పూన్లో సగం వరకు తీసుకోండి జీలకర్రని తర్వాత మెంతులు ఒక స్పూన్ సైజ్ తీసుకోండి అన్నీ కలిపి కచ్చపచ్చగద్దం చేసి ఒక కొద్దిగా నీళ్ళు ఒక గిన్నెలో కానీ బౌల్లో కానీ పెట్టుకునేసి గుడావంలో కానీ పెట్టుకొని అందులో వేసి బాగా ఉడికిన తర్వాత దాన్ని ఆ కషాయాన్ని వడగట్టుకునేసి అంత చిన్న టీ గ్లాస్కి సగభాగం ఒక పూట సగభాగం ఒక పూట అట మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇట్లా మూడు పూటల తాగినట్లయితే దీనికి పథ్యమేమి లేదు పెరుగు అన్నం తినాలి పెరుగును మజ్జిగలాగా చిలుక్కునేసి మజ్జిగతో అన్నం తినాలి ఆ విధంగా మూడు పూటలు కానీ చేసినట్లయితే రక్త విరేచనాలు జకట విరేచనాలు బంక విరేచనాలు ఇటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కానీ పేగు ఇన్ఫెక్షన్ వల్ల ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నా కానీ పరిసమాప్తంగా ఆ యొక్క సమస్యని సాల్వ్ చేస్తుంది ఇట్లా సింపుల్గా ఉండే చిట్కాలతోటి మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు ఇవిడే కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్